వెల్కమ్ టు విఫర్ న్యూస్ విత్ దీపిక. ఇవాళ అప్డేట్స్ లోకి వెళ్దాం. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ కాంప్లెక్స్ భవన నిర్మాణ ఆవరణలో ఈవీఎం వివి పోర్ట్స్ భద్రపరిచే గది నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఎకరం స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం జిల్లాలోని అన్ని ఈవీఎంలను భద్రపరచవచ్చని తెలియజేశారు. మిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీ. నిల్వ చేయడానికి వివి ప్లాంట్లు నిల్వ ఉంచడానికి 1,15,000 రూపాయలతోటి ఇలా లేయింగ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అలాగే నిన్న మన గౌరవ పెద్దలు తీర్థమ్మ నాయకులు, గౌరవ పెద్దలు దయాకర్ రావు గారితోటి, మినిస్టర్ గారితో, అలాగే గౌరవ పెద్దలు ట్రైబల్ హెల్పర్ మరియు ఉమెన్స్ హెల్పర్ మినిస్టర్ సత్యవతి రాఠోడ్ గారితో, ఎంపీ గారితో నిన్న ప్రోగ్రాం ఉండే 5 కోట్ల రూపాయల ట్రైబల్ హెల్పర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకటి, అలాగే 12 కోట్ల రూపాయల బిల్డింగ్ ఒకటి, ఇంకా అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఉండే నిన్న. కానీ కొన్ని కారణాల వల్ల నిన్న చేయలేకపోయాం. త్వరలోనే అవి కూడా ఇనాగ్రేషన్స్ అండ్ లైన్ కొండిషన్ చేస్తామని చెప్పి నేను మనవి చేసింది. ఇవాళ ఆర్ఎన్ డిపార్ట్మెంటు 115,15,000 రూపాయలతోటి ఈవీఎంలు మరియు వివి ప్లాంట్ల నిల్వ ఉంచుటకు లేయింగ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అలాగే మానుకోట అభివృద్ధి విషయంలో మీరందరూ ప్రజలు గమనిస్తున్నారు, వ్యాపారస్తులు గమనిస్తున్నారు, అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. ముందు ఇంకా మానుకోట టౌన్ను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. క్లాస్ రూమ్స్లో టీచర్లు హెల్మెట్స్ ధరించి విద్య బోధన చేస్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఆదివారంపేటలో చోటు చేసుకుంది. జాటోతి హేమతండ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల్లోని సీలింగ్ ఇటీవల కురిసిన వర్షాలకి తడిసి ప్లాస్టరింగ్ పెచ్చులుగా రాలి మీద పడుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. బిల్డింగ్ బారి నుంచి తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఇలా చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలియజేశారు. గత 3 ఏళ్లుగా తమను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఉన్నతాధికారులు స్పందించాలని టీచర్లు, గ్రామస్తులు కోరుతున్నారు. కృష్ణవరం అంటే మీకు తెలుసా? మరి మేము లెటర్స్ కూడా పంపించాం, విద్యాశాఖ వరకు కూడా లెటర్స్ పోయినాయి. కానీ మా ఎంబీఓ గారు పెట్టినాం మీ బిల్డింగ్ ఎంబీఓ గారు చెప్పడం జరిగింది. మీదే ఎసెన్షియల్ బిల్డింగ్ కింద మండలంలో పెట్టడం జరిగింది అని చెప్పి చెప్పారు. కానీ శాంక్షన్ కాలేదు. అంటే వర్షాకాలం 2 ఏళ్ళు బడి పని చేయని చెప్పి అధికారులు నిజమైనది. ఆ వర్షాకాలంలో అంటే 2 ఏళ్ళు కాదు, కానీ వర్షం పూర్తిగా వచ్చిన రోజు మాత్రం మీరు సేఫ్టీ కొరకు పిల్లల్ని కొంచెం బయట కూర్చోబెట్టి పాఠాలు చెప్పిందని ముందు చెప్పడం జరిగిందా. దాని కారణంగా మేము కనీసం బడి బంద్ చేయడం ఎందుకని చెప్పేసి చైర్మన్ గారి ఇంట్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం జరిగింది. పిల్లలు దీని కింద ఎప్పుడు పడేది తెలియదు. ఇక్కడ ఇదో స్కూల్ మోడల్, దీన్ని ఇమ్మీడియట్ గా డిస్టర్బెన్స్ చేస్తేనే మేము పిల్లల్ని పంపిస్తాం, లేకుంటే పిల్లల్ని కూడా పంపించాం. వర్షాకాలంలో బయట పంక కింద కూర్చొని చెప్పారు. ఇప్పటికీ ఊగుతాంది, ఇది ఉట్టిగా ఇగో కూలుతుంది ఇక అంతే. దీన్ని ఇమ్మీడియట్గా అధికారులు, ప్రజాప్రతినిధులుగా ఇమ్మీడియట్గా దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతాను. ఇచ్చారు సార్, మిమ్మల్ని కూడా చెప్తారు, మీరు కూడా చేస్తారా చెయ్యరు? ఒకటి పిల్లల భయం, బాట చూసిరు, బంధం చూపెట్టిన ఎన్నోసార్లు విలేకరులు వచ్చి తీసిపోతారు, తోటలు పడుతుంది, కానీ పని అయితే లేదు అని చెప్పిన నీకెందుకు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచ మైదాన్ అబ్నస్ కమిటీ హాల్లో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులను గుర్తించి నామినేట్ పోస్టు ఇస్తున్నామన్నారు. ఈ నామినేట్ పోస్టులలో ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. मुसलमानों पर खास नजर रखा बड़ी कि हमारे एमएलए साहब మైనారిటీ సోదరులందరూ కూడా కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అడ్వైజరీ కమిటీ మెంబర్, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆప్షన్ సభ్యునిగా నామినేట్ అయిన వారి సన్మాన కార్యక్రమం, అదేవిధంగా మైనారిటీలందరూ కూడా కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జనాబ్ ఉబైద్ బాబా సార్, ముఖ్యంగా మీ అందరికి కూడా ఒక 2 నిమిషాలు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి గవర్నర్ను చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో గవర్నర్ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి రోజులు బీజేపీ పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు చివరి వరకు ఉంటుందని ఆయన తెలియజేశారు. పరిస్థితులను బట్టి మేము ప్రభుత్వాన్ని నడిపించలేము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ గారు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ముగ్గురికి మీరన్న ప్రజలిచ్చిన తీర్పు ప్రకారంగా మీరన్న పరిపాలన చేయగలుగుతారు, మీరు చెయ్యండి, మీకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది గవర్నర్ భగత్ సింగ్ గారు. కానీ ఈ 2-3 రోజులలో అన్ని పార్టీలు కలిసి వాళ్ళ స్ట్రెంత్ను బట్టి సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ గారు కానీ, అదేవిధంగా శివసేన అధిపతి కానీ, ఆఖరికు మాకు మెజార్టీ ఉన్నది, మేము ఫామ్ చేస్తామనే నిర్ణయానికి వచ్చారు. మంత్రులు ఎవరెవరు ఉండాలి, ముఖ్యమంత్రి ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు అని ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక గవర్నర్ దగ్గరికి పోయే రోజు వచ్చింది. దానికంటే ముందు ఒకరోజు నేను 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా ఇలాంటి సంఘటన గవర్నర్ గారు ఈ విధంగా చేస్తారని నా జీవితంలో అనుకోలే. అర్ధరాత్రి మాట్లాడుకోవడం. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఖమ్మం డిపో నుండి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందని, కార్మికులు విధుల్లో చేరడానికి ఒప్పుకున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఫోటో దే ఒకటి నీ ఆర్టీసీ కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది. 51వ రోజు చేరినా కానీ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేకుండా
దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది. కనీసం మన 48వ రోజు మేము సమ్మెను విరమిస్తున్నాం, బేషరతుగా విధులకు తీసుకోవన్నా కానీ కనీసం స్పందన లేదు ఈ ప్రభుత్వానికి. ఆర్టీసీ కార్మికులు ఇంక ఏ విధంగా శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది తప్ప, ఆర్టీసీ కార్మికుల జీవితాలు మెరుగుపరచాలని కనీసం వారి డిమాండ్స్ను కూడా పక్కకు పెట్టి వచ్చినా కానీ ఈరోజు ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సమ్మెని ఇలాగే కొనసాగిస్తాం, మా న్యాయమైన డిమాండ్లు నెరవేరేంత వరకు ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్తున్నాం. పక్క రాష్ట్రంలో ఇప్పటికే రేపు జనవరి నుంచి ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. కనీసం చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డిని చూసైనా సరే మన తెలంగాణ ముఖ్యమంత్రి మారాలని, కనీసం ఆర్టీసీల కుటుంబాల్లో నువ్వైనా సరే వెలుగులు నింపాలని. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేద కార్మికులకు టీపీఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్నా ఒక రెండు నిమిషాలు అట్లాగే పట్టుకోనా, బరువైన ఏం కాదు, అట్లాగే పట్టుకో, బరువైన ఏం కాదు, అట్లాగే పట్టుకోండి. ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సిందిగా వాళ్ళ ఇన్ని రోజులు మనకి 50 కనీసమైనటువంటి ఒక ప్రజాస్వామిక హక్కులను కూడా మరి కాపాడలేనటువంటి స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది అన్యాయం అని చెప్పేసి ఎవరు కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇవాళ మాట్లాడడం లేదు అని అంటే 5 సంవత్సరాల దాకా ఓట్లేసినారు, ఇక 5 సంవత్సరాల దాకా మాకేం పని లేదు ఈ ప్రజలతో అన్నటువంటి ఒక మొండి వైఖరి, ఒక నిరంకుశ వైఖరి, ఒక బానిస వైఖరి కూడా ఇవాళ ఈ ప్రజాప్రతినిధులందరిలో కనపడుతుందని మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవాళ అంతా 25-26 మంది కార్మికులు పైన ఇవాళ ఆత్మ ఆహుతి చేసుకున్నారు. మరి ఆ ఫలితాలు ఇవాళ వాళ్ళు ఏ ఉద్యమం కొరకైతే, ఏ ఆర్టీసీని రక్షించాలని దాని కొరకైతే ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో మరి దాన్ని ఇవాళ కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ సమాజం మీద ఉందని అయితే మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది అంటే అదేదో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏసీఈ డయాసిస్ 5వ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 13-14 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం కివ్వక గ్రామంలో 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఏసీఈ బిషప్లు అందరూ పాల్గొంటారని బిషప్ విజయ్ మోహన్ రావు అన్నారు. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సర్టిఫైడ్ బైబిల్ కోర్సులకు తగు విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. వెనుకబడిన వారికి విద్య వైద్యం అందించేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు. మన గ్రామాలలోని స్థాయి పెరగాలి, గ్రామాలలోని మరి పట్టణంలో చదువుకున్న గ్రామస్తులే పట్టణానికి రాదు. ఇట్ ఈస్ వెరీ షార్ట్. ఆ గ్రామంలో ఆఫీసులు ఉంటారు, ఆ గ్రామంలో ఉన్నతమైన అధికారులు ఉంటారు, ఆ గ్రామస్తులు ఎక్కడో పోయి ఉంటారు, కానీ సంవత్సరానికి ఒకసారి కూడా గ్రామాన్ని చూడలేరు. కానీ ఆ గ్రామంలోని చదువుకున్న వారు కూడా ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను, చదువుకున్న వారు కూడా వారి తోటి పిల్లలకు చదువు చెప్పడానికి కూడా టైం ఉండదు. కారణం ఏంటో తెలుసా, నిరుద్యోగం జరుగుతున్నాయి కనుక మీరందరూ కూడా ఆ స్థలానికి మీరు వచ్చి వెంటనే మీరు అది పొందుకోవాలని మనవి చేస్తుంటున్నాను. తర్వాత ఎవరైనా సరే సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నా కాలేజీ నడపాలన్నా భారతదేశ ప్రభుత్వం ద్వారా ఇన్కార్పొరేట్ చేయబడి మ్యారేజ్ యాక్ట్ 1872 ద్వారా ఏదైతే సెటిలర్ యాక్ట్ 15 ఉన్నదో దాని ఎపిస్కోపల్ ఆర్డినేషన్ అయితేనే మాత్రము ఇవ్వాలి. కానీ ఎవరు పడితే వారి దగ్గర తీసుకొని ఇబ్బంది పాలు పడకూడదని ఈ సాధన సమయంలో మీకు మనం చేస్తుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు 52వ రోజు ఉధృతంగా కొనసాగుతుంది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో డిపో ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు సాయిలు, ఆర్టీసీ జేఏసీ నేత తిరుపతి, కార్మికులు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాపాడుకుందాం, కాపాడుకుందాం,
తీసుకున్నా రక్షించుకుందాం, ఆర్టీసీని కాపాడుకుందాం. ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు. ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా, జర్నలిస్టుల ప్రజలంతా, పాత్రికేయులు.